ఆనందం ఎలా దొరుకుతుందండి? ఇప్పుడు ఆనందంగా ఉండటం ఎలా సాధ్యం? మిమ్మల్ని చూస్తుంటే చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు అంటుంటారు. ఆనందం అనేది బయట నుంచి వచ్చేది కాదు, ఎవరో వచ్చి ఇచ్చేది కాదు, ప్రతి వ్యక్తిలోనూ ఉంది. ఆనంద స్థితి ఆనందంగా ఉండటానికి కారణం ప్రతి వ్యక్తిలోనూ ఉంది, వ్యక్తిలోనే ఉంది, లోపలే ఉంది. ఒకటే మనం వర్తమానంలో ఉన్నప్పుడు, వర్తమానంలో మనం మనంగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రేమిస్తూ ప్రతిక్షణం అక్కడ ఉన్న సందర్భాన్ని ఇష్టపడుతూ ఉంటే ఆనందం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మంచి పుస్తకం చదివిన, మంచి వ్యక్తితో మనం కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నా, లేదు ప్రకృతిలోకి వెళ్ళి మనకి ఇష్టమైన అంశాన్ని, పువ్వులను, ఆకాశాన్ను, అక్కడ ఉన్న ఏదో ఒక అంశాన్ని, దూరంగా కనిపించే కొండలను, ఏదో ఒక దాన్ని మనం ఇష్టంగా అనుభూతిస్తూ వాటితో కలిసి ఉంటే ఆనందమయమే జీవితం. ముఖ్యంగా వికారాలు ప్రతి మనిషిలో భలే దారుణంగా తెలియకుండా దూరిపోతూ ఉంటాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి, వాటి నుంచి జాగ్రత్తగా ఉంటే మీ ఆనందాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీ ఆనందం మీదే, ప్రతిక్షణం ఆనందంగా ఉండొచ్చు. నోబడి కెన్ డిస్టర్బ్ యూ. ఎస్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ విత్ లవ్ అండ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ.